చిరగంజం మండలం మోటుపల్లిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను పోలీసు సీజ్ చేశారు. మోటుపల్లి గ్రామ పంచాయతీ శివారులో 3 జేసీబీలు 3 టిప్పలతో అక్రమంగా ఇసుకని తరలిస్తున్నారని స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. దీంతో రంగంలోకి దిగిన ఇంకొల్లు సీఐ రాంబాబు, చినగంజం ఎస్ఐ లక్ష్మీ భవానీ సిబ్బందితో కలిసి ఇసుక తరలిస్తున్న ప్రాంతానికి చేరుకుని వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా చినగంజం ఎస్ఐ లక్ష్మీ భవానీ మాట్లాడుతూ, ముందస్తు సమాచారం మేరకు తెలుసుకుని అక్కడికి చేరుకుని వాహనాలను సీజ్ చేశామని, పోలీస్ స్టేషన్కు తరలించామని తెలియజేశారు. అక్కడ ఉన్న 11 మందిని అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. అందులో 5గురిని రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. చినగంజం మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాకు రాబడిన సమాచారం మేరకు రెస్పెక్టెడ్ సీఎస్ రాంబాబు సార్, నేను మరియు మా స్టాఫ్ కలిసి అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలని పట్టుకున్నాం. ఇందులో మేము 5 లారీలను పట్టుకోగా 1 లోడెడ్ లారీ, మిగతావి ఎంటీ లారీస్, 1 జేసీబీ ఉన్నాయి. దీని మొత్తంలో 11 మంది మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో 5 గురిని రిమాండ్ పెడుతున్నాము ఈరోజు. ఈ విధంగా మరలా ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్టు ఎవరికైనా పబ్లిక్ సమాచారం తెలిసిన ఆ ఇన్ఫర్మేషన్ పోలీస్ శాఖ వారికి తెలియజేస్తే మేము చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయడం జరుగుతుంది.